యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవు కావు నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనటలేదు కీర్తనకారునికున్న అనుభవము మనకుండి ఉంటే ఎంతో బలముగా సహవాసముగా పనిచేస్తాము అయితే ఇటువంటి అనుభవమును పోగొట్టుకుంటే అవమానము వంచన కలుగుతుంది సత్యము పలకలేని వారు అక్కడుంటారు గర్వపు ఆలోచనలు గలవారు అక్కడుంటారు ఇతరుల సహోదరులను తక్కువగా ఎంచి తమ్మును గుర్చి తాము ఉన్నతంగా తలంచేవారు అక్కడ ఉంటారు క్రొత్తగా మారుమనసు పొందిన వారు తమకు మించిన వాటిలో ముమ్మరంగా ఉండుట నేను గమనించాను నా విశ్వాసము నా జ్ఞానమునకు మించిన వాటిని చేయాలనుకోవడం మంచిది కాదు ఈ మధ్యనే మారుమనసు పొంది ఉన్నాను అని వారు చెప్పాలి మనం బైబిల్ విధానము చూస్తే అబ్రహాము ఇస్సాకుతో నీ కొరకు నీవే పెండ్లి కుమార్తెను చూచుకోవడానికి తగిన వయసు కలవాడవు అని చెప్పి ఉండవచ్చును కానీ అతడలా చేయలేదు తనతో ప్రార్థించే ఒక సేవకునికి ఆ పనిని అప్పగించి దేవుడు తనను ఏ దేశము నుండి పిలిచినాడో ఆ దేశమునకు తన కుమారుని తీసుకుని వెళ్ళకూడదని ప్రమాణం చేశాడు విశ్వాసుల తండ్రి స్థాపించిన పద్ధతి ఇది యవనస్తులు అభివృద్ధిలో రెండు మెట్టులు ఉండటం నేను చూస్తున్నాను మొదటి మెట్టులో నేను ఇదే విధంగా యవనుడిగా ఉన్నాను అని చెప్పుకుంటూ చాలా ఆతృతతో పనిచేయాలని చూస్తారు కనిపెట్టుట అనేది వారికి ఇష్టం రెండవది జ్ఞానయుక్తమైన మెట్టు నేను ఇంకా సిద్ధముగా లేను ఆతృత ఎందుకు అంతకంటే నుంచి మంచి కార్యాలు మొదటగా చేయాలి నేను నిజముగా సరిపోతానా ఆత్మీయంగా సిద్ధమా నాకు ఇవ్వబడిన పనిని సంపూర్ణముగా నిర్వర్తించగలుగుతున్నానా ఇది ఆత్మీయ గ్రహింపు నాకింకా బాధ్యతలు కల్పించండి నన్ను ఇంకా బోధించేవానిగా చేయండి అంటూ అక్కడికి ఇక్కడికి నీవు పరిగెత్తితే నీవు దారి తప్పుతున్నావు ఈ అవకాశములన్నీ నా సామర్థ్యములకు మించినవి నా బలమునకు మించిన పనిని దేవుడు నాకు అనుగ్రహించాడు అని నీవు చెప్పినట్లయితే నీవు సరి అయిన మార్గంలో ఉన్నావు ప్రారంభంలో సొలోమోనుకు జ్ఞాన వివేకం నుండినవని మర్చిపోవద్దు కానీ తరువాత కాలంలో ఆ జ్ఞాన వివేకములను పోగొట్టుకున్నాడు